హైదరాబాద్లో కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఇప్పటికీ నీరు నిలిచిపోయింది. ప్రధానంగా ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే మార్గం దాదాపుగా రాకపోకలు స్తంభించిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రాత్రి నగరంలో కురిసినటువంటి భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమైపోయినాయి. మరోవైపు పాత గోడలు అవచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్, చెట్లు, కొమ్మలు కూడా కొన్ని చోట్ల విరిగిపోవడంతో రాకపోకలకు స్తంభించాయి కూడా. ప్రస్తుతం మనము ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్నాం. ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ వెళ్లే ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయింది. ఎందుకంటే అర్ధరాత్రి భారీ వర్షం కురవడం, కుండపోతగా వర్షం దాదాపు 3 గంటల పాటు కంటిన్యూస్గా కురవడంతో మొత్తంగా రోడ్లపైనే నీరంతా నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా వాటర్ అంతా రోడ్డుపైనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అంతా కూడా మొదలవుతూ ఉండడం, వాహనాలు రాకపోకలు జరుగుతూ ఉండడంతో కొంతమేర రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది అని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు వర్షాలకు తోడు భారీ స్థాయిలో గాలులు వీచడంతో చెట్ల కొమ్మలు, చెట్లు కూడా కొన్ని చోట్ల విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయినాయి. ఈ ట్యాంక్ బండ్ ప్రాంతంలో కూడా ఎక్కువ స్థాయిలో చెట్లు ఉండడంతో ఇక్కడ కూడా పలు చోట్ల చెట్ల కొమ్మలన్నీ కూడా విరిగిపడిపోయినాయి. ట్యాంక్ బండ్ ప్రాంతం నుంచి నెక్లెస్ రోడ్ వెళ్లే మార్గం అంతా కూడా పూర్తిగా ఒకవైపు మూసివేసుకు పడిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్లోనే 2 చెట్ల కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడం, కనీసం 1 2-వీలర్ కూడా వెళ్లేందుకు ప్లేస్ లేకపోవడంతో కూడా ఇక్కడ వైపు అంటే నెక్లెస్ రోడ్ వెళ్లేందుకు పూర్తి స్థాయిలో రాకపోకలు స్తంభించాయని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా డైవర్షన్ తీసుకొని మరో దారి గుండా కూడా వెళ్తూ ఉన్నారు. అయితే ఉదయాన్నే ఈ రూట్లో కొంచెం వాకర్స్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఉదయాన్నే అటు సైడ్ వెళ్లే వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉండడంతో కొంతమేర ఇప్పుడు ఈ సిబ్బంది తలెత్తుందని చెప్పుకోవచ్చు. అయితే అర్ధరాత్రి 2.5-3 గంటల ప్రాంతంలో ఈ వర్షాలు ఎక్కువగా కురవడం, మరోవైపు గాలులు ఎక్కువ స్థాయిలో వీచడంతో ఈ చెట్ల కొమ్మలు విరిగినప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఎందుకంటే ఇతరత్ర ప్రాంతాల్లో అయితే కొంతమేర వాహనాలు రద్దీ అవ్వచ్చు, లేకపోతే ప్రయాణికుల రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే కంప్లీట్గా అర్ధరాత్రి అవడం, మరోవైపు నెక్లెస్ రోడ్డు ప్రాంతం అవడంతో కొంచెం ఇక్కడ ఎలాంటి నష్టం సంభవించలేదని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇలాంటి పరిస్థితులు కూడా చాలా చోట్ల, ఎందుకంటే భారీ వర్షాలకు తోడు గాలులు కూడా ఎక్కువ స్థాయిలో వీచడంతో పాత బోనాలు అవ్వచ్చు, లేకపోతే చెట్ల కొమ్మలు అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్, వైర్స్ ఇవన్నీ కూడా తెగిపడ్డాయి. మరోవైపు వెంటనే స్పందించినటువంటి జిహెచ్ఎంసి అధికారులు కూడా అర్ధరాత్రి నుంచే వర్షాలు పడుతున్నప్పటి నుంచే కూడా కొంతమంది కార్మికులను రంగంలోకి దింపారు. ఉదయాన్నే కూడా జిహెచ్ఎంసి సిబ్బందిని అంతా కూడా దింపేసి వీటన్నింటినీ కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి చెట్ల కొమ్మలు తీసే పనిలో కూడా. ఒక హైదరాబాద్ లో మాత్రమే కాదు ఏపీ తెలంగాణలో కూడా వర్షాలు కురిసాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ అస్.